సో గుడ్ అండ్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ ఇంత బాగా సెలబ్రేషన్ చేస్తుంటే ఇంకా తట్టుకోలేకపోతున్నాను. ఒక హ్యాపీనెస్ అంటే లైఫ్లో ఎంజాయ్ అంటే ఇలా ఉండాలి, అది కూడా నా పవన్ కళ్యాణ్ వల్ల అంటే ఇంకా తట్టుకోలేనంత హ్యాపీనెస్. హైదరాబాద్ తెలంగాణ ఓల్డ్ సిటీ. చెప్పలేదు, ఇంకా చూడాల్సిందే. అలా ఉంది, ట్రెండ్ సెట్ చేయాలి ఈ సిచ్యువేషన్ కోసం. 2 మంత్స్ బ్యాక్ నుంచి రీరిలీజ్ అని చెప్పారు, అప్పటి నుంచి టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎక్కడ ఏ థియేటర్లో టికెట్స్ దొరకలేదు, కొన్ని జగలైతే అసలుకి లేవు. అక్కడ ఇక్కడ అడ్జస్ట్ ముందు జాగ్రత్త, ఒక నెలకు ముందే వచ్చి బతులు ఆడి తెలిసిన వాళ్ళతో బుక్ చేయించుకున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆయన చేసే ప్రతి మంచి నాకు చాలా నచ్చుతుంది, ఎందుకంటే ఆయన ఒక రియాలిటీ మనిషిలా ఉంటాడు. హీరో అన్నట్టు అలా అన్నట్టు ఏమి ఉండదు. ఆయన గొప్పతనమే, ఆయన మంచితనమే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంటే ఆ మనిషి ఇప్పుడు ఈ సీఎం అవుతారని ఏం నేను లైక్ చేయలేదు, నాకు చిన్నగా ఉన్నప్పుడు తెలియలేనప్పటి నుంచి నేను లైక్ చేస్తాను. కానీ అదే మంచితనమే అలానే కంటిన్యూ చేసిండు, ఏడం ఏ మార్పు లేదు. అంతే ఇట్లు ఒకసే 10 సినిమాలు అయినా ఒక 2 సినిమాలతోటి కూడా ఒక రేంజ్లో ఫ్యాన్స్ పెంచారు, అంతకు మించి ఇంకేం లేదు. సెంటర్ మూవీ మళ్ళీ చూడబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎగ్జైటెడ్ ఉన్నా నేను, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నా కదా. వెళ్తున్నా, మీరు వదిలేస్తే వెళ్తాను లోపలికి. ఓకే, అండ్ సేమ్ టైం అండి, మనం చూస్తున్నాం కళ్యాణ్ గారు సీఎం డిప్యూటీ సీఎం తర్వాత మంచిగా పనిచేస్తున్నారు, పాలన ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా నాకు అదే తెలంగాణ, అదే ఏపీకి గాడ్, మన తెలంగాణకు కూడా గాడ్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్ అంతే. ఓకే, అండ్ సేమ్ టైం చూస్తున్నాము అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక యుద్ధమే చేస్తున్నాం సోషల్ మీడియాలో, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? కళ్యాణ్ గారి ఫ్యాన్ ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు కదా, సో ఎందుకు పడకూడదు గొడవలు? వాళ్ళంతా ఫ్యామిలీ, వాళ్ళంతా సెలబ్రిటీస్ కాబట్టి నో గొడవలు. అల్లు అర్జున్ కూడా ఇష్టమే. ఓకే, అండ్ ఓజీ హరిహర వీరమలు ఉస్తది బాస్, ఈ 3 సినిమాలు ఏది ఫస్ట్ వస్తే బాగుంటుంది? ఓజీ. ఓకే, అని కళ్యాణ్ గారు ఈ వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు? హ్యాపీ బర్త్డే లీడర్. ఓకే, అంతే. కళ్యాణ్ గారిలో నచ్చిన క్వాలిటీ ఏంటి, మీకు తీసుకున్న ఇన్స్పిరేషన్ ఏంటి? నచ్చిన క్వాలిటీ ఏంటంటే, ఒకసారి రేణు దేశాయ్ ఇంటర్వ్యూ చూశాను, తను చెప్తుంది అందులో ఏమనంటే, కళ్యాణ్ గారు ఓన్లీ 1 టైమే ఫుడ్ తింటారు. ఎందుకు అంటే ఈ వరల్డ్లో ఉన్న అందరూ కరెక్ట్ ఉండేంత వరకు నేను అలానే ఉంటాను అని. సో అతను ఒక పొలిటీషియన్ కాదు, ఈజ్ అ లీడర్ అంతే. థ్యాంక్ యూ.